గురించి మాట్లాడిన మాటలు భాష సర్గ సమాజం మొత్తం కూడా చంద్రబాబు నాయుడికి పిచ్చి పెట్టిందా, చంద్రబాబు నాయుడు అధికార మదంతో మాట్లాడిన మాటలని చెప్పేసి రాత్రి అందరూ కూడా చీకొడుతూ ఉన్నారు. నిజంగా ఒక వ్యక్తి మీద, ఒక చిన్న వ్యక్తి మీద దాడి జరిగితేనే అయ్యో పాపం అని చెప్పేసి అందరం కూడా ఒక మమకారాన్ని చూపిస్తాం. కానీ చంద్రబాబు నాయుడులో ఆ మమకారం లేదు. చంద్రబాబు నాయుడులో ఉన్న నిజ స్వరూపం రాత్రి విలేకరుల సమావేశంలో బయటపడింది. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మామని మీద పోటుకొచ్చాడు. ఒక పక్క ఇంత క్రూరంగా అయ్యో పాపం ఒక జాలి హృదయం కూడా అతనిలో లేదు. అంటే ఒక అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, మన పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారిని పొడుస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారిని పొడిచి 11 పేజీల లెటర్ జైబులో పెట్టుకుంటాడా? అసలు ఆడెవరో సినిమా యాక్టర్, ఎవరో శివాజీ చెప్పాడంటే ఈ మహానుభావుడికి ఈ గరుడ స్టోరీ మొత్తం కూడా ఈ చంద్రబాబు నాయుడు సృష్టి అని చెప్పేసి రాత్రి క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఆ శివాజీ అన్నవాడిని తీసుకొచ్చి 4 తగిలిస్తే మొత్తం కథ అంతా కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే ఒక పొదునైన కత్తితో దాడి చేస్తే అపాయం నుంచి ఒక ప్రతిపక్ష నేత బయటపడితే ఆయన్ని పలకరించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూకొలలుగా మంత్రులు అందరూ కూడా ఒక పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న సురేష్ ప్రభు గారు అందరూ కూడా ఆయన్ని పలకరిస్తా ఉంటే, ఫోన్లో పరామర్శిస్తా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు అంటే వాళ్ళందరూ వెలిసిపోయారంటే ఈయన ఒక్కడినే కూడా చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇంకా ఈ చంద్రబాబు నాయుడికి 4 నెలల టైం ఉంది. 4 సంవత్సరాల 8 నెలలు టైం అయింది, ఇంకా 4 నెలల టైం ఉంది. ఏదో రాష్ట్రానికి అంటే అన్యాయం జరుగుతూ ఉన్నట్టు. ఓ పక్క జగన్ గారి మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడకుండా అందరూ కలిసి ఈ మహానుభావుల మీద కుట్ర పడతాం అనమాట. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా జగన్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఒక గుండుసూలు పెట్టినా గుండుసూలు పెట్టి కూర్చితేనే అలాడిపోతాడు ఈ నాయకుడు. చంద్రరాజప్ప గుండుసూలు పెట్టి కూర్చితే అలాడిపోతాడు. ఇటువంటి ప్రభుత్వం